స్లోగన్ గా ఉండాలండి. ఒక ఎవ్రీథింగ్ షుడ్ బి ఎ చాంటింగ్ ఎన్చాంటింగ్ స్కోర్ అంటారు కదా. సో దిస్ ఇస్ లైక్ సెలబ్రేటింగ్ దట్ విక్టోరియస్ థింగ్స్ అన్నమాట. సో అది ఇన్స్ట్రుమెంటేషన్ లో ఉండొచ్చు, బికాస్ డైలాగ్ లేని, మీరు సినిమాలో చూస్తే డైలాగ్ లేని చోటే నేను ఎక్కువ ఈ క్వాయర్ వాడాను. డైలాగ్ ఉన్న చోట సేమ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఉంటుంది. సి బికాస్ ఫిల్మ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద చైర్ ద థ్రోన్. సో ఇక్కడ కాన్సెప్ట్గా ఆలోచిస్తే ఫైనల్గా చిరంజీవి గారు లేనప్పుడు కూడా చిరంజీవి గారి గురించే మాట్లాడుతున్నాడు, ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన లేస్తున్నాడు, ఆయన లేనప్పుడు కూడా ఆయన పెరుగుతున్నాడు పెద్దగా, వీళ్ళందరూ ఆయన గురించే మాట్లాడుతున్నారు సినిమాలో. సో దట్ లీనియర్ థింకింగ్, దట్ ప్యారలల్ రైటింగ్ ఆఫ్ యువర్స్ విచ్ హ్యాస్ టు బి అండర్లైన్డ్ ఇన్ ఎవ్రీథింగ్, ఆయన లేనప్పుడు కూడా, నయనతార గారు మాట్లాడేటప్పుడు కూడా, దీంట్లో మాట్లాడేటప్పుడు కూడా, ఇప్పుడు బ్రహ్మ జైల్లో ఉన్నాడు అంటే ఆయన అక్కడి నుంచి కూడా అన్ని నడుపుతున్నాడు అన్నప్పుడు ఆ మ్యూజిక్ ఆ స్కోర్ దట్ హ్యాస్ టు బి దట్ ఫీలింగ్ ఉండాలండి.